నవరాత్రి పండుగ కూడా జ్యోతి దర్శన తత్వంపై ఆధారపడి ఉంది. నలుగురు చేరి చేసే సేవ, నలుగురు చేరి చేసే అర్చన అనే ఉమ్మడి ప్రయత్నం. దీని వివరణ ఏమనగా, దర్శనం అనే పదం దృష్ అనే మూల పదం నుండి వచ్చింది, అంటే చూడటం. జ్యోతి ఆదిపరాశక్తి యొక్క ఒక రూపం. అమ్మ భౌతికంగా మరియు ఆధ్యాత్మికంగా ప్రపంచ ప్రయోజనాల కోసం అగండ రూపంలో ఒక జ్యోతిని వెలిగిస్తుంది. కాబట్టి ఈ దివ్యవాక్కులో అమ్మ నవరాత్రి జ్యోతి దర్శన తత్వశాస్త్రంపై ఆధారపడి ఉంది, అంటే జ్యోతి రూపంలో ఆదిపరాశక్తిని చూడుట. మరొక అంశం కలిసి ప్రార్థించుట. ఒక ఆత్మ తన కోసం ప్రార్థించినప్పుడు దానివల్ల కొంత ప్రయోజనం ఉంటుంది, కానీ చాలా ఆత్మలు కలిసి ప్రార్థించినప్పుడు అది పాల్గొనే వారందరికీ మరియు మానవత్వానికి బహుళ ప్రయోజనాలను కలిగిస్తుంది. అలాగే అనేక మంది భక్తులు కలిసి సేవలో పాల్గొన్నప్పుడు పాల్గొనే వారికి మరియు ఇతరులకు కూడా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఓం శక్తి. ఈ వీడియోని లైక్ చేయండి, మిగతా వారికి కూడా ఈ లింక్ని షేర్ చేయండి. బంగారమ్మ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం శక్తి.